Hello friends, welcome back to our channel. Friends, in this video, manam Telangana lo 20,000 police udyogala bharthiki sambandhinchi ee roju oka newspaper lo pedda article aithe raavadam jarigindi. Ee video lo dani gurinchi aithe clear ga chuddam. Education update sambandhinchinatundi video aithe nenu ee roju madhyanam 12 gantala varaku aithe andisthanu. Deentlo only police udyogala gurinchi vachinatundi article gurinchi maatrame chuddam. So overall chuse mundu channel inki evaraina subscribe chesukokunda chustunnataithe kachithanga channel ni subscribe chesukondi. So evaraithe police udyogala kosam wait chestunnatundi abhyarthulu evaraina unte ee video ni aithe kachithanga like cheyandi. So evarikaithe use untundo variki share cheyandi. Mana ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది, ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే నిరుద్యోగులకు శుభవార్త, 20,000 కానిస్టేబుల్ పోస్టులు అంటూ మనకి ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక పెద్ద ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దీని గురించి వీడియో అయితే క్లియర్గా చూద్దాం. ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు త్వరలో నోటిఫికేషన్ అంటూ చూడవచ్చు. సో మరోసారి త్వరలో అనే వర్డ్ యూజ్ చేశారు. ఆ వెంటనే నియామకాలు ఆర్థిక శాఖ అనుమతి తరువాయి, పోలీస్ నియామక బోర్డు సమయత్వం, ఖాళీల భర్తీలో రిజర్వేషన్లు అమలు, ఐటీ నిపుణులు రిక్రూట్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి రంగం సిద్ధమైంది. పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా సిబ్బంది సంఖ్య లేకపోవడంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సిబ్బందిపై పనిభారాన్ని వీలైనంత మేరకు తగ్గించేందుకు పోలీస్ శాఖలో భర్తీకి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ శాఖలో దాదాపుగా 30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిల్లో ప్రస్తుతానికి 20,000 మంది కానిస్టేబుల్ను కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకోవాలని నిర్ణయించిందంటే ఇక్కడ చూడవచ్చు. అయితే పోలీస్ శాఖలో 30,000 పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ఇప్పటికైతే 20,000 మందిని రిక్రూట్మెంట్ చేసుకునేటువంటి ఆలోచనలు ఉన్నట్లయితే వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇందుకు అనుగుణంగా ఏ విభాగంలో ఎంతమంది సిబ్బందిని భర్తీ చేయాలన్న అంశంపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. 20,000 మంది సిబ్బంది భర్తీకి అనుమతించాలని కోరుతూ ఆర్థిక శాఖకు డీజీపీ లేఖ రాశారని చెప్పేసి కూడా ఇక్కడ చూడవచ్చు. ఆర్థిక శాఖ అనుమతి కోసం అయితే లేఖ రాశారంట. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతకు ప్రాధాన్యతమిస్తుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగ్గా ఉంటే పెట్టుబడులు రావచ్చన్నది పాలకుల యొక్క నమ్మకం. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ శాఖ ఆధునీకరణతో పాటు వాహనాలు సమకూర్చడం, నూతన భవనాల నిర్మాణంతో పాటు అందుబాటులోకి వచ్చినటువంటి సాంకేతికతను వినియోగించుకునేందుకు భారీగా నిధులు సమకూరుస్తుందంటే ఇక్కడ చూడవచ్చు. సో రీసెంట్గా మనం ఇవన్నీ అయితే చూసాం, కొత్త వాహనాలు ఇవ్వడం కావచ్చు, భవన నిర్మాణాలు కావచ్చు, ఇవన్నీ అయితే పోలీస్ శాఖలు అయితే చేపడుతున్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా నూతన కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణంతో పాటు జిల్లాల వారీగా కమాండ్ కంట్రోల్ రూమ్లను ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో గతంలో మంజూరైనటువంటి సిబ్బందికి తోడుగా కొత్త సిబ్బంది నియామకం కూడా తప్పనిసరిగా మారింది. ఆధునీకరణతో పాటు ప్రజలకు పోలీస్ శాఖ పట్ల ఉన్న వ్యతిరేకతను తొలగించేందుకు వీలుగా అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టేలా ప్రభుత్వం ప్రోత్సహించింది. కౌన్సిలింగ్ సెంటర్లు, భరోసా కేంద్రాలు, మహిళలపై వేధింపులను నివారించేందుకు షీటీంలను ఏర్పాటు, సైబర్ క్రైమ్ స్టేషన్ల ఏర్పాటు చేయడం లాంటివి కూడా చేపట్టింది. దీంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరిగింది. గడిచిన 7 ఏళ్లలో దాదాపు 50,000 మంది పోలీసులను కొత్తగా నియమించుకున్నప్పటికీ అంతే మొత్తంలో సిబ్బంది ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో మరోసారి భారీ ఎత్తున పోలీస్ కానిస్టేబుల్ నియమించుకునేందుకు రంగం సిద్ధమైందంటే ఇక్కడ చూడవచ్చు. సో ఉన్నవారిపైన పని ఒత్తిడి చాలా పడుతున్న నేపథ్యంలో కొత్త కానిస్టేబుల్ల నియామకం అనేటువంటి చేపట్టేందుకు రంగం సిద్ధమైందంటే ఇక్కడ చూడవచ్చు. అదే కాకుండా పోలీస్ శాఖలో తో పాటు అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంతో పాటు సిఎస్డబ్ల్యూ, సిపిఎల్ బెటాలియన్లో ఖాళీలతో పాటు కొన్ని కొత్త పోస్టులు మంజూరు చేయించుకొని రిక్రూట్మెంట్కు వెళ్ళింది. రిక్రూట్మెంట్కు సంబంధించిన ప్రక్రియను జారీ చేసేందుకు రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు కూడా అధికారులతో సమాయత్తం చేశారు. ఖాళీల భర్తీలో మహిళా రిజర్వేషన్లతో పాటు నిబంధనల ప్రకారం అన్ని కేటగిరీలో రిజర్వేషన్లు పాటించాలని చెప్పేసి నిర్ణయించినట్టు ఇక్కడ చూడవచ్చు. మహిళా రిజర్వేషన్స్ కూడా ఈసారి వచ్చే నోటిఫికేషన్లు ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు. శాంతి భద్రతల విభాగం పనిచేసే వారితో పాటు ఐటీ రంగం వారిని కూడా రిక్రూట్మెంట్ చేసుకోవాలని చూస్తున్నారు. కొత్తగా నిర్మిస్తున్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్తో పాటు పోలీస్ స్టేషన్లు, కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాల్లో పనిచేసేందుకు కావాల్సినటువంటి ఐటీ నిపుణులను కూడా రిక్రూట్మెంట్ చేసుకోవాలని అయితే చూస్తుంది. సో ఓవరాల్గా చూసినట్లయితే పోలీస్ శాఖలో చాలా వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఉన్నవారిపైన పని ఒత్తిడి పడుతుంది. ఈ నేపథ్యంలో దాదాపుగా 30,000 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతానికి 20,000 కానిస్టేబుల్ను నియమించుకోవాలని చెప్పి 20,000 పోలీసు ఉద్యోగాలను నియమించుకోవాలని చెప్పేసి ఆర్టికల్ అయితే చెప్తున్నారు. దీనికోసం డీజీపీ లేఖ రాసినట్లు కూడా, ఇక్కడ ఆర్థిక శాఖకు లేఖ రాసినట్లు కూడా దీనిలో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి ఆ వెంటనే నియామకాలు చేపట్టాలని చెప్పేసి ఇక్కడ బోర్డు చూసినట్లు మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఈరోజు అయితే ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది.
అయితే ఇక్కడ చూసినట్లయితే మరొకసారి త్వరలో అనే వర్డ్ యూజ్ చేస్తారు. ఇక్కడ త్వరలో అనే వర్డ్ వింటేనే నిరుద్యోగులకు భయం వేస్తుంది, ఎందుకంటే త్వరలో అంటే దానికి ఒక డేట్ అనేది, పర్టికులర్ డేట్ అనేది వీళ్ళు చెప్పట్లేదు, కాకపోతే త్వరగానే పూర్తి చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా చూసినట్లయితే మనకు హుజూరాబాద్లో బై ఎలక్షన్స్ ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వం ఇట్లా నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి చూడవచ్చు, ఎందుకంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మనకు నోటిఫికేషన్లు అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుందో అనేది చూడాలి. సో నోటిఫికేషన్స్ వస్తే మాత్రం చాలా హ్యాపీ న్యూస్ అయితే చూడవచ్చు. చాలామంది నిరుద్యోగులు ఈ పోలీస్ ఉద్యోగాల గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. ప్రభుత్వం త్వరగా దీనిలో చొరవ తీసుకుని నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి అయితే కోరుకున్నాం. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్. సో దీనిలో ఒక్కదాన్ని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రిమైనింగ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం నేను మరొక వీడియో ద్వారా మధ్యాహ్నం 12 o'clock వరకు అయితే వీడియో అయితే అందిస్తాను. సో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, వీడియోని లైక్ చేసి ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికైతే షేర్ చేయండి.